బ్యాట్స్మెన్స్ కి తప్ప బౌలర్లకు ఏమాత్రం సహకరించని పిచ్ పై కూడా టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీసి కంగారు ఇన్నింగ్స్ ను కప్పకొల్చాడంటే అత్యశక్తి కాదు. అయితే భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ 2వ రోజు నాథన్ లియాన్ వికెట్ పడగొట్టడం ద్వారా అశ్విన్ మరో ఘనత సాధించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా అనిల్ కుంబ్లే 111ను అధిగమించి అశ్విన్ 113 వికెట్లతో టాప్ స్థానంలో చేరాడు. అయితే ఈ ఫీట్ సాధించడం కోసం అశ్విన్ 41 ఇన్నింగ్స్లు తీసుకోక అనిల్ కుంబ్లే 38 ఇన్నింగ్స్లోనే సాధించాడు. అంతేగాక ఈ మ్యాచ్లో 6 వికెట్లు పడగొట్టిన అశ్విన్ స్వదేశంలో అత్యధికంగా 26 సార్లు 5 వికెట్లు ప్రదర్శన చేసిన బౌలర్గా కూడా చరిత్ర నిర్మించాడు. ఈ ఘనత కోసం అనిల్ కుంబ్లే 25 సార్లు పేరటం ఉంది. ఈ రికార్డును బదులు కొట్టడం గమనార్హం. ఇక మరొక విషయం ఏమిటంటే కుంబ్లే 162 టెస్టుల్లో ఈ ఫీట్ సాధిస్తే అశ్విన్ మాత్రం 92 టెస్టుల్లోనే ఈ ఫీట్ సాధించి రికార్డ్ బ్రేక్ చేశాడు. అయితే రవిచంద్రన్ అశ్విన్కి టెస్టుల్లో ఇది 32వ 5 వికెట్ల ప్రదర్శన. అనిల్ కుంబ్లే 35 సార్లు ఈ ఫీట్ సాధించి అశ్విన్ కంటే ముందున్నాడు. మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కూడా 113గా నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్. అతనితో పాటు ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ కూడా 113 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్రస్తుతం అశ్విన్ లియాన్ ఖాతాల్లో 113 వికెట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా అశ్విందే పై చేయి. ఎలా అంటే ఈ 113 వికెట్లు నాథన్ లియాన్ 47 ఇన్నింగ్స్లు పట్టుగా అశ్విన్కి మాత్రం కేవలం 41 ఇన్నింగ్స్లోనే తీశాడు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.